హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఇంటూ ది వాకర్. ఈరోజు మనమైతే శ్రీరాముని వాళ్ళ కళ్యాణం జరిగే ప్లేస్కి అయితే వచ్చేసినాము. ఇంకా 2 డేస్ ఉంది, ఇక్కడ అంతా రెడీ చేస్తాను. మీకు ఆ రెడీ చేయడం అంతా చూపిస్తాను. ఇందాక మేము గుడి దగ్గరికి వెళ్ళి ఏ రథం మురళి ఇందాక రథం ఏంది ఇందాక హనుమంతుడి వాహనము జరిగింది ఇందాక. ఆడ అది వీడియో తీసాను, ఎవరన్నా చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది చూడండి, అది చూడి చెక్ చేయండి. సో మీకు చూపిస్తాను ఇప్పుడు కళ్యాణం అంతా. ఎందుకంటే కళ్యాణం రోజు వచ్చి ఏం చూడలేము, మనల్ని అంతా వెనకలేశారు. విఐపీస్ అయిన తర్వాత మనం వచ్చి చూసాము. ఇప్పుడైతే లోపలికి చూపిస్తాను మీకు ఎట్ట తయారు చేశాను, ఏం కథ అంతా మొత్తము. సో మనం 1 నిమిషంలో ఆడుతాం. బయట నుంచి తీద్దామని చెప్పేసి మళ్ళీ ఒకసారి బయటికి వచ్చేసేది వీడియో అయితే స్టార్ట్ చేసాం మనము. సో బయట నుంచి మనం చూసుకుంటే మొత్తం ఈ విధంగా ఉందన్నమాట నైట్ సెటప్. ఎందుకంటే కళ్యాణము ఇక్కడ నైట్ జరుగుతుంది, ఎందుకంటే పున్నమి వెన్నెల్లో కళ్యాణం చేయాలని చెప్పి ఇక్కడ ఒక ఆచారం అయితే ఉంది. పూర్వం నుంచి అట్లానే చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి పున్నమి వెన్నెల్లోనే ఇక్కడ జరుగుతుంది. లైటింగ్ సెటప్ తర్వాత సాయంత్రం నుంచి మొదలవుతుంది అన్నమాట ఈవినింగ్. ఈరోజు నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం లేటుగా అప్లోడ్ చేశాను కాబట్టి ఈరోజే కళ్యాణము నేను ఇప్పుడు అప్లోడ్ చేశాను మధ్యాహ్నము. సో ఈరోజు ఈవినింగ్ కళ్యాణము నేను వీడియోలో నేను మొన్న తీసాను కాబట్టి వీడియో అందుకోసం అని చెప్పేసి నేను మొన్నాడు అని చెప్పిన ఈరోజే కళ్యాణము గుర్తుపెట్టుకోండి. ముందే చెప్తాను నేను అదే పనిగా. సో మీరు చూసుకోవచ్చు మొత్తం ఏర్పాట్లన్నీ బాగా చేసి పెట్టిండారు. అట్లా పోవాలి మామూలుగా ఎంట్రన్స్ నడుచుకుంటే అయితే అట్లా పోవాలా. నేను బండి చివరికి తీసుకొని పోతాను, ఇక్కడ నుంచి ఎంట్రీ అయ్యి ఇది చూసుకోవచ్చు. సభ మాది ఉంది కదా మీకు మొత్తం, ఇక్కడ లైటింగ్ సెటప్ మొత్తం ఎల్ఈడి టీవీలన్నీ పెట్టినారు. నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. మొత్తం ఒక ఈ గ్రౌండ్ అంతా గుడి వాళ్ళదే అనమాట. ఇది కన్స్ట్రక్షన్ చేసి నియర్లీ ఒక 3 ఇయర్స్ బ్యాక్, అంటే ఇది 3rd ఇయర్ అనమాట ఇక్కడ కళ్యాణం స్వామికి చేయడము. 2 ఇయర్స్ అయింది చేసి ఇంతకుముందు ఇక్కడనే తీసుకొని చేసినారు. అది గాలికి లేచిపోయి అట్లా జరుగుతుంటే పర్మనెంట్గా ఇట్లా ఓపెన్గా పెట్టేసేసి ఇట్లా చేశాను అనమాట. ఇది ఒక స్థల పురాణం అని చెప్పేసి ఇక్కడ నమ్ముతూ ఉంటారు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే గుడి బయట మెట్ల మీద ఉంటుంది కదా, మెట్ల మీద దేవునికి పిలుచుకొని వచ్చి కళ్యాణం చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు పూర్వకాలంలో దళితులు గుళ్ళోకి అలో ఉండదు కదా, సో అందుకోసమే బయట గుడి మెట్ల మీద ఎప్పుడైతే ఏదైతే గుడి ఉందో ఆ మెట్ల మీద వచ్చి కూర్చొని చేసేవారు. సో ఇప్పుడు నేను మీ ఇక్కడ చేస్తాను డీటెయిల్గా మొత్తం చూపిస్తా చూడండి, మొత్తము అంతా చూడండి. ఇక్కడ ఈ పక్క మనకు గ్రీన్ కలర్లో వంటకాలు చేస్తారనమాట. ఇంకా ఇప్పటి నుంచి నేను చెప్తాను చూడండి అంత ఇన్ఫర్మేషన్. అంతా పైకి అయితే అలో చేస్తాను, పైకి ఎక్కి మీకు చూపిస్తాను. ఇంకా 2 డేస్ ముందు ఎంత రెడీ చేస్తాడో చూపిస్తాను. సంవత్సరం మొత్తానికి ఒకసారి ఇట్లా మాదిరి జరుగుతుంది ఇక్కడ జాతర. ఇక్కడ చుట్టుపక్కల పల్లెల్లో ఉండే వాళ్ళంతా వస్తారు ఇక్కడికి. పల్లెల్లో ఏంది, ఓవరాల్ స్టేట్లో ఉండే వాళ్ళంతా కానీ వస్తారులే మురళి, స్టేట్లో ఉండే వాళ్ళు కానీ వస్తారు ఇక్కడికి చున్నీకి. ఎందుకంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ ఆ పూజలు అయితే జరిపిస్తారు. ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి వస్తారు ఎవ్రీ ఇయర్. ఇదో మురళి చెప్పినాడు ఇప్పుడే, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు స్వామికి ముఖ్యమంత్రి గారు వచ్చి. ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి అనుకోండి, ప్రతి ఇయర్ వస్తారు. పైన డెకరేషన్ జరుగుతుంది, మీకు పైకి ఎక్కి చూపిస్తా ఉండండి. ఇప్పుడు మేము ఏదైతే ఎంట్రీ చేస్తున్నామో ఇది విఐపీస్ ఎంట్రీ అనమాట. మనకు సామాన్యులకు ఆ టైంలో ఎంట్రీ ఉండదు, ఇటు సైడ్ అటు సైడ్ విఐపీస్కి ఎంట్రీ ఉంటుంది. సో లైక్ ముఖ్యమంత్రి గారు మంత్రులు వాళ్ళకంతా మొత్తానికి. సో లోపలికైతే వచ్చేసాం మనము స్టేజ్ మీదకి. మీరు చూసుకొచ్చి ఇది లైటింగ్ సెటప్ చూడండి, ఆడియో ఫంక్షన్ రిలీజ్ అవుతుంది చూడండి అటు ఉంది. సో ఇక్కడనే కళ్యాణం జరుగుతుంది. మొత్తం రిస్ట్రిక్షన్స్లో పెట్టినారు, పైకి ఎవరు ఎక్కకూడదు అని చెప్పేసి. ఇక్కడ ఉండే ప్రజలంతా ఫోటోలు దిగుతుంటారు, పిల్లలు ఆడుకుంటారు ఇక్కడంతా. సో డెకరేషన్ అంతా చూసుకోవచ్చు మీరు, వెనకాల బాగా డెకరేషన్ చేసినారు. ఇక్కడే మొత్తం ఎవరు కూర్చుంటారు, ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఇక్కడ కూర్చుంటారా? ఇక్కడ 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 కూర్చుంటారు. ఆడ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ మొత్తం ఇక్కడ అంతా జరుగుతూ ఉంటాయి ప్రోగ్రామ్స్ అన్నీ. సో ఈ చూసుకోవచ్చు లైటింగ్ పైకి ఎత్తేస్తారు. మీరు ఈ నుంచి చూసుకుంటే ఎట్లుంది చూడండి, ఒక ఏం చెప్తారు, ఒక పెద్ద ఈవెంట్ ఎట్లయితే ఉంటుందో, ఆడియో ఫంక్షన్ మూవీ ఆడియో ఫంక్షన్ ఉంటుంది కదా మీకు, ఆడియో ఫంక్షన్ మాది. సో అది ఆడియో ఫంక్షన్తో మాత్రం కంపారిజన్ చేయకూడదంట, గుడి కాబట్టి అది మురళి చెప్తాడు. సో ఇది ఒక పెద్ద సభ,
సభగా చెప్పకూడదు ఇది పెద్ద కళ్యాణం అన్నమాట చూసుకుంటే అక్కడక్కడ ఎల్ఈడి టీవీలు సెటప్ చేస్తున్నారు ఇల్లు గండిగా పెట్టినారు ఎందుకంటే ఆ లాస్ట్ నుంచి చూస్తే మీకు అసలు ఈడ ఏం కనపడదు అంత అందుకోసం ఎల్ఈడి టీవీలు అన్నీ ప్రొజెక్షన్ చేసి ఇక్కడ ఏమైతే జరుగుతాయో అక్కడనే లైవ్ ఇచ్చేస్తాను అన్నమాట ఇట్లా మాది ఇక్కడ ఉంది ఎల్ఈడి టీవీ ఇట్లా మాది సెంటర్లోగానే ఉండే రఫ్లీ ఒక బ్లాక్ బ్లాక్ ఉండే ఈడ బ్లాకుల మాది ఉన్నాయన్నమాట ఈడ ఇందాక చూపించాను కదా మీకు ఇదంతా విఐపిస్ బ్లాక్ ఈ రెండు ఆ తర్వాత సామాన్యులకు నుంచి ఎవరు ముందు వస్తే వాళ్ళకి నియర్లీ ఒక 1 లక్ష కి సీటింగ్ ఈడ ఏర్పాట్లు చేశారంట నేను ఇంకా 10,000 15,000 అనుకుంటానా 1 లక్ అంట 1 లక్ ఇంకా ఎక్కువైనా రావచ్చు చెప్పలేము గుడి దగ్గర కొందరు ఉంటారు ఇక్కడ కళ్యాణం ఈ పక్క అది స్టేయింగ్ కి మనకు అది ఆడ ఇస్తారా మురళి స్టేయింగ్ అది ఆ గెస్ట్ హౌస్ ఇస్తారా ఇప్పుడు ప్రెసెంట్ ఇయర్ కాకపోతే అక్కడ ఒకటి ఉంది హోటల్ అది అయితే మనకు సామాన్యులకు దొరుకుతుంది మీరు చూసుకోవచ్చు ఎట్లుంది అంటే నాకు మాటలు రావడం లేదు కాబట్టి మురళి వాయిస్ ఓవర్ చెప్తాను అంగరంగ వైభవంగా ఉంది ఇక్కడ అయితే చున్నీకి సో ఈ ప్లేస్లో ఇంకా 2 డేస్లో ఎట్లుంటుంది అంటే రేపే మీటింగ్ చూసారా ఒక్క విధంగా ఎంత పెరిగిందో ఇందాక ముందర లైట్లు చూసినారు కదా ఆ లైటింగ్ కాడికి వచ్చి కూర్చున్నాము సో ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి ఒకసారి చిన్న లోపల మొత్తం స్వెట్ అంతా తిరిగి తిరిగి కళ్యాణ మండపము తర్వాత గుడి అంతా నేను ఒక వీడియోలో పెట్టాను అనమాట అది 1 ఇయర్ అవుతుంది అది పెట్టి అంటే ఖాళీ సమయాల్లో వచ్చి తీసినాను ఈ పైన లింక్ వస్తుంది చూడండి అది చూడండి లైటింగ్ అంతా మొత్తం ఇది పైకి పెట్టేస్తారు పైకి పెట్టేసినప్పుడు ఇక్కడ ఆ లైటింగ్కి బాగా కనిపిస్తుంది ఈ వీడియోని కానీ మీరు డ్రోన్ షీట్ వీలో చూస్తే మాత్రం ఎక్సలెంట్ కనిపిస్తుంది ఇట్లా నాకు అసలు కళ్ళతో ఒక రేంజ్లో కనిపిస్తుంది మీకు సెల్ సాటిస్ఫై చేయలేదు ఇది ఒక రేంజ్ అంటే రేంజ్ కాదు అంత లైటింగ్ ఉంది ఇక్కడ అంతా డ్రోన్ అంటే డ్రోన్ వీబల్ వచ్చి నింద పైకి లేస్తాను రోజు అది ఏం అర్థం కాదు మీకు పైకి ఇంకా సెటప్ అయింది ఇంతసేపు సెట్ చేసినారు ఇంకా పైకి లేపేస్తాను సో తెలియన కొన్ని విషయాలు మధు చెప్తాడనమాట ఎందుకంటే నేను ఇంతవరకు ఒకసారి కానీ రాలే కాబట్టి సో దానికి సమ్ కొన్ని రీజన్స్ ఉంటాయి కానీ ఈ తర్వాత నేను మాట్లాడతాను మధు చెప్తాడు చూడండి రా మధు చెప్పు మధు ఇక్కడికి భక్తులు ఎక్కడి నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ కోసం కొద్దిగా సాయంత్రం పూట కాబట్టి వేడిగా ఉంటుందని అందరికి ప్రతి బ్లాక్లో ఇక్కడ 6 కూలర్లు ఉంటాయి అంతేగాక వాటర్ ప్యాకెట్లు వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు అన్నీ సప్లై చేస్తారు సప్లై చేసే దానికి ఎవరి పాటు వాళ్ళు తీసుకునేది కాదు ఇక్కడ మళ్ళీ శ్రీవారి సేవకులు ఉంటారు తర్వాత మళ్ళీ కొంతమంది స్కౌట్ సిబ్బంది వీళ్ళంతా ఉంటారు పోలీసు వాళ్ళు వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ ముస్లిం వాళ్ళు వచ్చినప్పుడు ఎవరన్నా దగ్గర చూడలేరు కాబట్టి వాళ్ళందరికీ టీవీలు ఉంటాయి దగ్గరనే బ్లాక్ ప్రతి బ్లాక్లో ఒక ఎల్ఈడి టీవీ ఉంటుంది వాటిలోనే అందరూ ఇందాక మనం చూపించినాం కదా అట్లా దూరం నుంచి కనిపిదు కాబట్టి చాలా మంది వస్తారు కాబట్టి స్ట్రెంత్ అందుకని వాళ్ళు టీవీలోనే చూస్తారు అంతేకాకుండా ఇంకా తర్వాత ఇది అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ అన్నప్రసాదము అవన్నీ ఉంటుంది తర్వాత అన్న భోజనాలు కూడా ఆ పక్క ఉంటాయి ఇది మొత్తం టీటీడీనే హ్యాండ్ ఓవర్ మొత్తం టీటీడీనే ఇక్కడ ఈ లైటింగ్ సెటప్ తర్వాత డెకరేషన్ ఇది ఇంకా డెకరేషన్ పూర్తి కాలేదన్నమాట ఇంకా డెకరేషన్ ఏమవుతుంది రేపు ఇంకా అక్కడ పైన ఫ్రూట్స్ అవన్నీ పెడతారు వాళ్ళతో మొత్తం ఇంకా రేపు పూర్తి చేయలేదు ఎందుకంటే రేపు మొన్నాడు కదా స్టార్ట్ అయ్యేది నేను ఈ వీడియోని రేపు ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను ఎందుకంటే రేపు కొంచెం వర్క్ ఉంది పోయి ఎడిట్ చేసి ఈవినింగ్ అప్లోడ్ అయిపోతుంది సో ఇది పూలు అవన్నీ వాడిపోతాయి కాబట్టి మొన్నటి కళ్యాణం అనమాట ఎవరన్నా ఖచ్చితంగా దగ్గర ఉండేవాళ్ళు తర్వాత రావాలనుకొని ఏం పోతావు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఒక ఈ సంవత్సరం విజిట్ చేయండి ఎందుకంటే బాగా జరుగుతుంది ఈసారి అంటే పోయినసారి కన్నా బాగా జరిగింది కానీ ఈసారి ఇంకా కొంచెం ఎందుకో నాకు ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది జనాలు కూడా అట్నే వస్తూ ఉంటారు అట్నే వస్తూ ఉంటారు అదే అనమాట విషయము సో చూసినారు కదా ఇది మొత్తానికి ఇంకా సో అక్కడ వెనకల మీకు బ్యాక్గ్రౌండ్లో కలర్స్తో ఉంది కదా ఇంకా అక్కడ ఆ వీడియో చూపించి ఇంకా అక్కడికి ఈ వీడియో అయితే క్లోజ్ చేసాము అదే అనమాట దాదాపుగా 2 వీక్స్ నుంచి ఇక్కడ తయారు చేస్తూనే ఉంటారు కళ్యాణ మండపము అన్ని సెటప్స్ మొత్తము ఈ పైన మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆ పైన అదంతా సెటప్ ఫిక్స్ అనమాట మీకు పైన డ్రోన్ వ్యూలో చూస్తే అది ఎట్లా కలిశాకాలంలో ఉంటుంది నేను డ్రోన్తో తెచ్చి చూపి నీకు చాలాసార్లు ట్రై చేసామన్నమాట సో వేరే డ్రోన్ తెచ్చినప్పుడు అది పైకి వెళ్ళిపోయింది ఒకసారి గుర్తుంది
పైకి వెళ్ళిపోయింది, అది చాలా తక్కువలో అది. సో మంచి డ్రోన్ తెచ్చి ఒకసారి మీకు చూపిస్తాను. సరే అది తీసేసి లేట్ అయింది ఇప్పటికే, మేము ఆడ రథం చూసి వచ్చినాం కదా, సో అందుకోసం అని చెప్పేసి. ఇంకేమన్నమాట ఏమైనా చెప్పాలా మీరు? మళ్ళీ అయిపోయిన కళ్యాణం అయిపోయిన వెంటనే తలంబ్రాలు ఇస్తారు, తలంబ్రాలు ఒక ముత్యాల పూస అనేది ఒక ఒక ముత్యం ఇస్తారు. తెలుసు ఇక్కడ అందరికి తెలుసు, ఎవరైతే దగ్గరలో ప్రతి ఇయర్ వస్తారు చాలా మంది. సో అదే అనమాట విషయము, మీరేం భయపడిన అవసరం లేదు. డైరెక్ట్ బస్సు ఉంది, రాయంపేట మధ్యలో ఉంటుంది ఇది తిరుపతికి వెళ్ళే దావలో. సో అదే అనమాట, ఇక్కడ వీడియోని అయితే ఇక్కడికైతే క్లోజ్ చేద్దాము అది చూపించేసిన తర్వాత. సో దిస్ ఈజ్ ఇంటూ దివాకర్ మధు అండ్ బాయ్ అయితే అది అది చూపిస్తాను. సో ఇట్లా ఎవరు ఎంట్రీ అవుతారు? సీఎం వస్తాడా? ఇది వెనకలు ఉంటుంది బాగా, ఇక్కడ నుంచి రాకుండా సైన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఏమైనా ఎవరైనా రానీకి పూజారులు అట్లా అందుకోసం పెట్టినారు.